జగిత్యాల జిల్లా మెట్టుపల్లి పట్టణం మండల విద్యాభవన్లో మెట్టుపల్లికి చెందిన జాతీయ చెస్ క్రీడాకారిణి రామగిరి శాన్వీని ఎంఈఓ శ్రీనివాస్ సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ జూన్ 18 నుంచి 25 వరకు జరిగే జాతీయ స్థాయి టోర్నీలో పాల్గొంటున్న శాన్వి అటు చదువులతో పాటు అటు ఆటలతో సమాజ సేవలో చురుగ్గా పాల్గొని మొక్కలను నాటే కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా తీసుకుని ముందుకు వెళ్తుందని, అందరికీ ఆదర్శంగా నిలుస్తుందని, భవిష్యత్తులో మంచి క్రీడాకారిణిగా ఎదగాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో శ్రావణ్ కుమార్ మరియు ఉద్యోగస్తులు పాల్గొన్నారు. జాతీయ చెస్ ఛాంపియన్ పోటీలో పాల్గొనడానికి 9, 10, 11 తేదీల్లో హైదరాబాద్ వెళ్తున్న సందర్భంగా అమ్మాయిని మండల విద్యాశాఖ తరఫున ప్రత్యేకంగా అభినందిస్తూ అమ్మాయి ఇంకా భవిష్యత్తులో మంచి మంచి అవార్డులు పొందాలని, జాతీయ స్థాయిలో రాణించి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణిగా ఎదగాలని, తద్వారా విద్యాశాఖకి చదువుతున్న పాఠశాలకి మంచి పేరు తీసుకురావాలని అమ్మాయిని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఆ అమ్మాయి భవిష్యత్తులో ఇంకా ఉన్నతమైనటువంటి శిఖరాలు అనుగ్రహించాలని ఆశిస్తూ అమ్మాయికి ఆశీస్సులు తెలియజేస్తున్నాను. మరి అమ్మాయి సోషల్ అవేర్నెస్ లో భాగంగా పర్యావరణానికి సంబంధించినటువంటి అంశంలో చురుగ్గా పాల్గొంటూ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటూ మరి అనేక మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి అమ్మాయికి విద్యాశాఖ తరఫున ఈరోజు మండల విద్యా వనరుల కేంద్రంలో సన్మానం చేయడం జరిగింది. ఈ అమ్మాయి భవిష్యత్ తరాలకు ఒక మార్గదర్శిగా ఉంటూ మన పర్యావరణాన్ని కాపాడుకోవడానికి, వృక్ష సంపదను పెంపొందించడానికి చేస్తున్న కృషిని ప్రత్యేకంగా విద్యాశాఖ తరఫున అభినందిస్తున్నాం. పాఠశాల స్థాయిలో మంచి మెరిట్స్ సాధిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశీర్వదిస్తూ